హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సొరకాయతో పాయసాన్ని చేసుకొని తినుంటే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో సొరకాయతో పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా బాగుంటుంది టేస్టు, తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూద్దాము. ముందుగా ఈ పాయసాన్ని చేయడానికి ఒక చిన్న సైజు సొరకాయని అయితే తీసుకున్నాను. దీన్ని చివరిన కట్ చేసుకొని పైన పీల్ మొత్తం తీసేసి తురుముకోవాలండి. తురుముకొని తీసుకోవాలి. లోపల వైట్గా విత్తనాలు అవి ఉంటాయి కదా, దాన్ని మాత్రం మనము తీసుకోకూడదు. పైన ఉండే గ్రీన్ పార్ట్ వరకు తురుముకొని తీసుకుంటే పాయసానికి బాగుంటుందన్నమాట. ఇలా డైరెక్ట్గా అయినా గ్రీన్ పార్ట్ వరకు తురుముకొని తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా కట్ చేసుకొని అయినా లోపల వైట్ పార్ట్ రాకుండా పైన గ్రీన్ పార్ట్ వరకు తురిమి తీసుకోవచ్చు. ఇక్కడ నేను సొరకాయ మొత్తాన్ని తురిమి తీసుకున్నాను, ఒక కప్పు వరకు వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి 4-5 జీడిపప్పులు, బాదం పప్పుల్ని తీసుకొని 2 ఇలాచీలను కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం. మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా పౌడర్లా చేసి తీసుకోవాలి. దీన్ని కూడా ఏదైనా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల ముందే సగ్గు బియ్యాన్ని కూడా 1/2 కప్పు నానబెట్టానండి. సగ్గు బియ్యం కూడా నానిపోయింది. మీరు ఈ సొరకాయ పాయసంలో సగ్గు బియ్యం వేయొచ్చు, వేయకపోవచ్చు అండి, ఎలాగైనా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్టు. ఇప్పుడు సొరకాయ తురుముని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని మనం తురుముకున్న సొరకాయ మొత్తాన్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు గంటితోటి కలుపుకుంటూ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సొరకాయ తురుములో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ సొరకాయ తురుము అనేది లైట్గా ఫ్రై అవుతుందండి. ఇలా చేసి తీసుకుంటే బాగుంటుంది పాయసానికి టేస్టు. చూశారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయి లైట్గా సొరకాయ తురుము అనేది ఫ్రై అయిపోయింది. పక్కకు తీసుకొని ఇప్పుడు పాయసం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ చిక్కని పాలని పోస్తున్నాను. కొద్దిగా వాటర్ని ఇలా పోసుకోండి. ఇక్కడ ఈ పాయసానికి పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఈ పాలుని మనం ప్యాన్లోకి యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు బాగా కాగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుము మొత్తాన్ని పాలల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి పాలల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా పాలల్లోకి వేసుకొని ఈ 2 పాలల్లో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకున్నామంటే సగ్గు బియ్యము సొరకాయ తురుము 2 కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. మనం సొరకాయ తురుము తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం ముందుగా బాదము జీడిపప్పు పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా పాలల్లోకి వేసేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకి ఈ సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోతుందండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను ఇక్కడ కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయడమే మంచిదండి. నేను ఫోటో కోసం కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి యాడ్ చేస్తున్నాను అంతే. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ తర్వాత ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పలుకులు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా సొరకాయ పాయసం రెడీ అయిపోతుందండి. ఈ పాయసాన్ని స్పెషల్ అకేషన్స్కి చేసుకోవచ్చండి, అందరూ మెచ్చుకునేలా ఉంటుందన్నమాట. అయితే వీడియోలో చూశారు కదా, ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.